వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్. రేపు టైలర్స్ డే సందర్భంగా కావ్య టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 31వ వార్షికోత్సవం జరుపుతున్నాము. ఈ 31వ వార్షికోత్సవానికి పట్టణంలోని ప్రముఖ ప్రజాప్రతినిధులను మరియు అధికారులను మరియు సామాజిక కార్యకర్తలను సమాజంలో విశేష కృషి చేసి సమాజానికి ఉపయోగపడుతున్న వారిని మిగతా ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నాము. రేపు ఉదయం 8:30 నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. 11 గంటలకు ఈ టైలర్స్ డే కార్యక్రమం ఏవిఎస్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ టైలర్స్ డే అనేది ఈరోజు వరల్డ్ వైడ్గా ప్రపంచ కార్మికుల దినోత్సవంలో అంతర్భాగమైనప్పటికీ ప్రపంచ టైలర్స్ డే అని ప్రత్యేకంగా మా టైలర్స్కు ఈ రోజును కేటాయించడం జరిగింది. ప్రపంచ కార్మికులు ఈరోజు ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఈ ప్రపంచ కార్మికులలో దర్జీ కార్మికులు అనేది మేజర్ పార్ట్ కాబట్టి ఈ దర్జీ కార్మికులు కూడా మేడే కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపు రోజు కావాలని అనేక మంది కృషి ఫలితంగా 28 ఫిబ్రవరి అంటే కుట్టు మిషన్ కనిపెట్టిన విలియం సోవే గారి బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డేను 28వ టైలర్స్ డేగా గుర్తించడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా రేపు అందరూ జరుపుకుంటారు. ఈ దర్జీ కార్మికుల సమస్యల మీద ఎప్పుటాంచో మనం పోరాడుతున్నప్పటికీ ఈ వ్యవసాయ కార్మికులకైతేమి, ఈ సాలి వృత్తి చేసుకునే వారికైతేమి, మిగతా వృత్తులను గుర్తించిన విధంగా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు అనేది ఇంతవరకు దక్కలేదు. ఈ ప్రభుత్వంలో కొంత గుర్తించి మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ ఫెడరేషన్ ద్వారా నిధులు కేటాయించడం కానీ మాకు లబ్ధిలు జరగడం కానీ ఇంతవరకు ఏది జరగలేదు. కానీ చేయూత ద్వారా టైలర్స్ అందరికీ ఈ 4 సంవత్సరాల నుంచి 10,000 రూపాయలు అంతా ఈ గవర్నమెంట్ అందించింది. రాబోయే రోజులలో ఈ ప్రభుత్వమైనా కానీ మరి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా సమస్యలను ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నటువంటి మమ్మల్ని గుర్తించి మా పాటు పడికి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అండగా నిలబడి మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మీడియా పరంగా మరీ కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా టైలర్స్ ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రెడీమేడ్ దుస్తుల వల్ల. ఈ మేము కోరుకునేది ఎందుకు అంటే ఈ రెడీమేడ్ దుస్తులు ఒక కంపెనీలకే ఇస్తా ఉన్నారు, ఆ కంపెనీలు కాకుండా మా టైలరింగ్ షాపులకు ఇస్తే మేము ఎంతో కొంత కృషి అవుతామని కోరుకుంటా ఉన్నాము. అలాగే మా వృద్ధులైన టైలర్ సోదరులందరూ కూడా 40 వృద్ధులైన టైలర్ సోదరులందరికీ ఫిక్షన్ ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్. అలాగే టైలరింగ్ షాపులకి సబ్సిడీ ఇస్తా ఉన్నారు, దాని వరకు ఇంతవరకు దానికి ఏమీ ఇది కాలేదు. కనుక ప్రభుత్వం మా టైలర్ సోదరులను పట్టించుకొని మా సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. రేపు 28వ తేదీ టైలర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ కావ్యంలో ఉండే ప్రతి ఒక్క టైలర్ ఏవిఎస్ కళ్యాణ మండపంకి వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుచున్నాను. ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన టైలర్ సోదరులందరికీ నా ప్రెసిడెంట్ రమేష్ అన్న ఆధ్వర్యంలో రేపు కావలి టైలర్స్ డే జరుగుతుంది కార్యక్రమం. ప్రతి ఒక్కరు టైలర్స్ ఇది ఈ ర్యాలీకి కానీ ఈ మీటింగ్కి వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. జై. మా యూనియన్ బాగా బలహీనత అయింది. ఈ జగనన్న ఈ 10,000 రూపాయలు పెట్టిన తర్వాత మా సభ్యత్వం విపరీతంగా పెరిగిపోయింది. 1,200 సభ్యత్వం పెరిగింది ఇప్పుడు. కావలి టైలర్స్ యూనియన్ 1,200 సభ్యత్వంతో ఉంది ఇప్పుడు. అయితే ఇంత సభ్యత్వం ఉన్నా కానీ మేము ఏ పోరాటంలో చేయలేకపోతున్నాం. దీనికి అధికారులు సహకారం అయితేమి, లేకపోతే మన లోకల్గా ఉన్నటువంటి నాయకులు సహకారం ఇచ్చి మేము ఏదైతే ఇక్కడ లోకల్గా మాకంటే కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక ఎసెంట్ని ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక రూము ఏర్పాటు చేసుకోవాలని అనేకసార్లు ఎన్వేయించుకోవడం జరిగింది. దాన్ని పెద్దలు కూడా అంగీకరించారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడ లోపం జరిగింది, అది మా లోపం కావచ్చు లేకపోతే వాళ్ళని మేము వెంటబడి అడగకపోవడం ఏదైనా కానీ జరిగింది. కానీ ఇప్పటి నుంచి మా సమస్యల మీద ఈ పెద్దలు కూడా పరిష్కార మార్గంలో ప్రభుత్వాలు వచ్చే ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఏదైనా కానీ మాకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తే అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జరిగే యూనియన్ ఈ టైలర్స్ డే రోజు మా సమస్యల్ని అక్కడ చెప్పుకోవటం జరుగుతుంది కానీ ఆ సమస్యల పరిష్కార మార్గంలో మేము
పోవాల్సినటువంటి ఎంతో ఉంది. స్టేట్ యూనియన్ అయితే ఇక్కడ లోకల్గా ఉన్నట్టు ఇండియన్ చేస్తే అన్ని యూనియన్లు కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తే కానీ మా సమస్యలు తీరు. ఒక టైలరు ఎంతకాలం కంటిచూపు పనిచేస్తుంది, చాలా తక్కువ టైం మాత్రమే పనిచేయగలుగుతాడు. అయినప్పటికీ వాళ్ళకి ఆ వైద్యంలో అంటే కంటిచూపు సంబంధించినటువంటి స్పెషల్గా దాంట్లో కూడా ఒక రాయితీ లేవు. ప్లస్ ఈ కొన్ని గవర్నమెంట్లు కరెంటు రాయితీ ఇచ్చినాయి కానీ మనకి ఇక్కడ రాయితీ కూడా లేదు. దాని మీద ముఖ్యంగా ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం. మాకు కూడా ఈ స్టేట్లో కూడా అటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కూడా మమ్మల్ని చూడాలని. ప్లస్ మేము చేసే వృత్తిలో కార్పొరేట్ సంస్థలు ఎంటర్ అయినందువల్ల ఈ వృత్తి సజావుగా జరగట్లేదు. చాలా ఒడిదుడుకులతో ఇల్లు గడుపుకోవడమే పైకి గంభీరంగా బతుకుతున్నారే కానీ ఇల్లు గడుపుకోవడమే కష్టంగా, పిల్లలు చదివించుకోవడం చాలా కష్టంగా బ్రతుకుతున్నారు టైలర్స్ అనేవాళ్ళు. కాబట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఏనుకంటూ ఏదన్నా వీళ్ళకి చేయగలనటువంటి ఇప్పుడు కొన్ని సంస్థల నుంచి వచ్చే బట్టలు కానీ ఏది గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే యూనిఫామ్ కానీ అట్టండి ఈ సంస్థలకు ఇచ్చి వాళ్ళని కొంచెం నిలబెట్టి ఈ వృత్తిని నిలబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని నిర్ణయించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు.